దేశవ్యాప్తంగా కోవిడ్ భయం మళ్ళీ మొదలైందని చెప్పుకోవచ్చు. నిన్న కేంద్ర ప్రభుత్వం 6 రాష్ట్రాలకు సంబంధించినటువంటి రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఇప్పటికే ఆ రాష్ట్రాల్లో కొంత కోవిడ్ కేసులు ఎక్కువ అవుతున్నటువంటి నేపథ్యంలో ముందు జాగ్రత్తగా ఏదైతే ఆరోగ్య శాఖకు సంబంధించి ఒక అలర్ట్ అనేది చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలోనే దాదాపు ఒక నెల రోజుల నుంచి కూడా తిరుపతి రోయా ఆసుపత్రిలో దాదాపు 90% రోగులు ఏదైతే జ్వరానికి సంబంధించి ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో దాన్ని H3N2 ఫ్లూగా కూడా ఇప్పటికే నిర్ధారించినటువంటి పరిస్థితి ఉంది. సో దానికి సంబంధించి కూడా కొంత రోగుల్లో కొంత ప్యానిక్ అనేది ఏర్పడుతుంది. ఎందుకంటే కోవిడ్ వైరస్ మళ్ళీ వాళ్ళకి వచ్చేసింది అనేటువంటి ఒక ఆందోళనలో తిరుపతి రోయా హాస్పిటల్కి రోగులంతా కూడా క్యూ కడుతున్నారు. కాకపోతే ఇది దాదాపు ఒక నెల రోజులైనప్పటికీ కూడా ఆ సింప్టమ్స్ తగ్గకపోవడంతో ఇప్పటికే డాక్టర్లంతా కూడా కొంత అప్రమత్తమై దానికి సంబంధించి కూడా ముందస్తు ఏర్పాట్లు కూడా చేసుకుంటున్న పరిస్థితి. ప్రస్తుతం మనం తిరుపతి రోయా ఆసుపత్రి ఓపీ విభాగం వద్ద ఉన్నాం. మనం చూడవచ్చు ఇక్కడ పెద్ద ఎత్తున రోగులంతా కూడా రోయా ఆసుపత్రికి క్యూ కడుతున్నటువంటి పరిస్థితి. అంటే ప్రతిరోజు కూడా దాదాపు 700 మంది కూడా ఈ యొక్క జ్వరం, దగ్గు, అదేవిధంగా గొంతు నొప్పితో బాధపడుతూ రోయా ఆసుపత్రికి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే ఈ క్రమంలోనే మళ్ళీ కోవిడ్ కేసులు ఎక్కువవుతున్నాయని కేంద్ర ప్రభుత్వం అలర్ట్ జారీ చేయడంతో ఇంకా కూడా కొంత ఆందోళన అయితే వీళ్ళలో ఎక్కువైందని చెప్పుకోవచ్చు. అంటే ఇప్పటికే 6 రాష్ట్రాలకు సంబంధించినటువంటి అలర్ట్ అయితే జారీ చేసినటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి కూడా తిరుపతిలో ఉన్నటువంటి వైద్యాధికారులు కూడా అలర్ట్ అయినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే మనతో పాటు HOD సుబ్బారావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, ఇప్పటికే H3N2 అనేటువంటి ఒక ఫ్లూ కూడా అందరినీ ఇబ్బంది పెడుతోంది. అంటే దాదాపు తిరుపతి రోయా ఆసుపత్రులకి రోజుకి 100లాది కేసులు కూడా, అంటే జ్వరం, దగ్గు అటువంటి లక్షణాలతో వస్తున్నాయని కూడా ఇప్పటికే ఇన్ఫర్మేషన్ అందుతోంది. సో నిన్న కేంద్ర ప్రభుత్వం కూడా 6 రాష్ట్రాలకి కోవిడ్ అలర్ట్ అయితే కూడా చేసినటువంటి పరిస్థితి ఎలా ఉంది సార్ పరిస్థితి ఇక్కడ? ఇక్కడైతే మనకు గత 2-3 నెలలుగా కూడా ఈ కోవిడ్ సంబంధించిన నిర్ధారణ అయితే కాలేదు. సో ఈ సీజనల్లో రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్లో ఈ ఉంటాయి. సో అలాగే సాధారణంగా సీజనల్గానే ఉన్నాయి కానీ, సో ఎక్స్ట్రాడినరీగా ఎక్కువ నంబర్ అడ్మిట్ కావడం కానీ, ఎక్కువ వైరస్ ఇన్ఫెక్షన్ రావడం కానీ జరగలేదు. సో ప్రస్తుతానికైతే మనకు ఇతర రాష్ట్రాల్లో అయితే కొంచెం ఈ కోల్డ్ ఫీవర్ కేసెస్ కొంచెం రిలేటివ్గా ఎక్కువ ఉన్నాయి. యూజువల్గా మార్చి అప్పటికి తగ్గుతాయి. ఒకసారి ఒక్కొక్క ఇయర్ ఒక్కో రకంగా ఉంటుంది ఆ ట్రెండ్స్. ఒకసారి ఎక్స్టెండ్ అవుతుంది, ఒకసారి త్వరగా తగ్గిపోతాయి. సో అలాగే ఎక్స్టెండ్ అవుతుంది కానీ అబ్నార్మల్గా హైక్ అనేది మాకు ఏమీ కనిపించలేదు. రొటీన్గానే వస్తున్నాయి. సో వచ్చిన వాటిల్లో కూడా అన్నీ మామూలుగా ఈ దీర్ఘకాలిక COPD వ్యాధి, ఆస్తమా ఉండే వాళ్ళు వచ్చి అడ్మిట్ అవుతున్నారు. కానీ ఇట్లా వైరల్ ఫ్లూతో, టిపికల్గా వైరల్ న్యూమోనియాలతో మాకు ఇప్పటివరకు అయితే ఏమి కేసులు అడ్మిట్ కాలేదు. అలాగే మేము కొన్ని అనుమానాలు వచ్చి చేసిన కేసులు కూడా పాజిటివ్ రాలేదు. కాబట్టి మామూలు సీజనల్గా వచ్చినప్పుడు H2N3 కానీ H1N1 కానీ అకేషనల్గా స్పొరాడిక్గా ఉంటాయి సర్క్యులేషన్లో. స్పొరాడిక్గా కొంత వీక్గా ఉన్న వాళ్ళకి ఇబ్బంది చేస్తాయి. కాబట్టి మనకి ఇప్పుడు ICMR అయితేమీ, సెంట్రల్ గవర్నమెంట్ అయితే స్టేట్ గవర్నమెంట్ అలర్ట్నెస్ ఏమంటే హై అంటే ఇమ్యూనిటీ తక్కువ ఉండేవాళ్ళు, ఓల్డ్ ఏజ్ వాళ్ళు, డయాబెటీసు, ఇటువంటి దీర్ఘకాలిక వ్యాధులు, కిడ్నీ వ్యాధులు కానీ, ఇటువంటి వల్నరబుల్ పాపులేషన్ కొంచెం అలర్ట్గా ఉండమని మనం అలర్ట్ చేస్తున్నాము. సో వాళ్ళకే ఎక్కువ ప్రాబ్లం ఉంటుంది. సాధారణ వాళ్ళకి మామూలు వైరల్ ఫీవర్ లాగే 2 డేస్లో తగ్గిపోతుంది. 1 or 2 డేస్ తగ్గిపోయినప్పుడు మెజారిటీ టైం టెస్టులు కూడా చేసుకోరాళ్ళు. కాబట్టి ఎక్కువ మందికి జ్వరాలు వచ్చి 1 or 2 డేస్లో తగ్గిపోతున్నాయి. బట్ ఓపీఎస్లో అయితే మనకు అబ్నార్మల్గా పెరగడం కానీ, మనం ముందు కోవిడ్ లాగా అటువంటి సంకేతాలు అయితే కనిపించలేదు. బట్ ఎందుకైనా సెంట్రల్ గవర్నమెంట్ ఒక అలర్ట్నెస్ ప్రకటించింది కాబట్టి, సో జనసమూహం ఉండే ప్రదేశాల్లో ముఖ్యంగా మనం ఇప్పుడు చెప్పిన గ్రూప్స్, వల్నరబుల్ రిస్క్ గ్రూప్స్ ఉండేవాళ్ళు ప్రికాషన్స్ పాటిస్తే మంచిది. అలాగే వ్యాక్సినేషన్స్ తీసుకుంటే ఆ గ్రూప్స్ వాళ్ళు వ్యాక్సినేషన్ తీసుకుంటే బెటరు. ఒకవేళ ఇన్ కేసు అటువంటి ఏమైనా వస్తే మాకు ఆల్రెడీ మనం ఐసోలేషన్ రూమ్స్ ఇవన్నీ ఉన్నాయి, ఆల్రెడీ ముందుగా చేసుకున్నవి. బట్ అన్నింటినీ కూడా చర్యలు గవర్నమెంట్ తీసుకుంటుంది. సాధారణంగా ఈ యొక్క సీజనల్ డిసీజ్కి సంబంధించి, ఫీవర్స్కి సంబంధించి 2-3 రోజుల్లో తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాకపోతే ఇప్పుడు H3N2 అనేటువంటి ఫ్లూ 15 రోజులు, 4 రోజులైనా కూడా అదే సింప్టమ్స్ అనేది కంటిన్యూ అవుతుంది. సో ఈ రకంగా ఉండేటువంటి సిచ్యువేషన్స్లో అది కోవిడ్ వచ్చిందనేటువంటి ప్యానిక్ అయితే ప్రజల్లో ఉంది సార్, దానికి ఏం చెప్తారు? కోవిడ్ వచ్చిందని ప్యానిక్ అయితే అవసరం లేదండి. H3N3 కూడా 1 రోజులు జ్వరం ఉండి అలా కొంతమందిలో బయటపడింది. అది కూడా ఈ ఎక్కువ రిస్క్ గ్రూప్స్లోనే అలాంటి బయటపడినాయి. కాబట్టి ఎక్కువ రోజులు జ్వరం రాక తగ్గకుండా ఉంటే టెస్టులు చేసుకోవడం బెటరు.
బట్ అందరూ ప్రతి జ్వరం వచ్చిన వాళ్ళందరూ హైరాణ పడిపోయి టెస్టులు చేసుకోవాలన్నంత అవసరం లేదు. యూజువల్గా 2-3 డేస్లో తగ్గిపోతుంది. అది చాలా వైరస్ ఉంటాయి, H3N2నే కాదు, రైనో వైరస్ అని ఉంటుంది, రెస్పిరేటరీ సిన్స్టిల్ వైరస్ అని ఉంటుంది, చాలా రకాల వైరస్ ఉంటుంది. ప్రతి వైరస్ని మనం డయాగ్నోస్ చేయము. యూజువల్గా వైరస్ డిసీజ్ సెల్ఫ్ లిమిటింగ్. కోవిడ్ కూడా అంతే, మనకి ఇప్పుడు ఆల్రెడీ వ్యాక్సినేషన్ జరిగింది. కోవిడ్ని ఎలా డీల్ చేయాలంటే మన ఇమ్యూన్ సిస్టము ఇన్ఫెక్షన్ వల్ల అయితేమి వ్యాక్సినేషన్ వల్ల అయితేమి అన్ని కవరేజ్ ఎక్కువ ఉంది. కాబట్టి మన ఇమ్యూన్ సిస్టము ఫస్ట్లో మనకు 2020లో వచ్చినప్పుడు లాగా కోవిడ్ అంటే ఏందో తెలియదు, దాన్ని ఎలా మనం ఎదుర్కోవాలని తెలియదు. ఈరోజు ప్రతి బాడీకి కోవిడ్ని ఎలా నివారించుకోవాలా నిరూపించుకోవాలని తెలుసు. కాబట్టి మనం ఎవరు కానీ ప్యానిక్ కాని అవసరం లేదు. జాగ్రత్తలు పాటిస్తే చాలు. రిస్క్ గ్రూప్స్ కేర్ఫుల్గా ఉండండి. మాస్క్స్లోకి పోయినప్పుడు అటువంటిప్పుడు ఆ మాస్క్ వాడండి. ఇటువంటి చిన్న చిన్న ప్రికాషన్స్ తీసుకుంటే సరిపోతుంది. గడిచిన వారం రోజుల నుంచి కూడా దాదాపు దేశవ్యాప్తంగా 1000 కేసులు అయితే నమోదైనటువంటి కేంద్ర ప్రభుత్వం గుర్తించినటువంటి నేపథ్యంలో, అంటే మన పరిసర రాష్ట్రాలకు సంబంధించి, అంటే తెలంగాణ కావచ్చు, తమిళనాడు కావచ్చు, కర్ణాటక కూడా కొంత అలర్ట్ అయినట్టు చేసినటువంటి పరిస్థితి ఉంది. అంటే తిరుమలకు వచ్చేటువంటి పిల్గ్రిమ్స్ కూడా ఈ రాష్ట్రాల నుంచి ఎక్కువ కూడా మనకు కనిపిస్తుంటారు కదా. సో అటువంటి సిమ్టమ్స్ వస్తే మీ దగ్గర ఉన్నటువంటి ముందస్తు జాగ్రత్తలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు? అంటే రాయలసీమ నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడ రోగులకు వస్తుంటారు కదా. అంటే గతంలో కూడా కొంత ఆక్సిజన్ ఇబ్బందులు కూడా కొంతమంది మరణించినటువంటి పరిస్థితి కదా, దానికి సంబంధించి ముందస్తు జాగ్రత్తలు ఏం తీసుకోండి? ముందస్తు జాగ్రత్తలు ఇప్పుడు ఆక్సిజన్ సప్లై మనకు అన్ని వార్డులకి ఉంది. సో ప్లాంట్స్ ఉన్నాయి, ఆక్సిజన్ అవైలబిలిటీ ఉంది. అంటే ఐసోలేషన్ రూమ్స్ ఉన్నాయి, 7 rooms, 14 beds ఐసోలేషన్ రూమ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ప్రజెంట్ మనకు సింపుల్ కేసు, ఎర్జన్ సిచ్యువేషన్ బట్టి మనం టర్న్అవుట్ చేసుకునేందుకు చాలా వార్డులకి మనకు ఆక్సిజన్ సప్లై ఉంది. కోవిడ్లో మనం రెడీ చేసుకున్నాం. సో అవన్నీ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనకు అంత ప్యానిక్గా అడ్మిషన్స్ అనేవి లేవు. అంత ప్యానిక్ కేసెస్ నంబర్ కూడా ఓపీడీ కూడా ఎక్కువ మంది రావడం లేదు. కాబట్టి మేమైతే రెడీగా ఉన్నాము. అట్టగే H3N2కి యాంటీవైరల్ డ్రగ్స్ ఫ్లూవీర్ అని, రసల్టామీర్ అని ఉంటుంది, టామిఫ్లూ అని ఉంటారు, ఆ డ్రగ్ను కూడా ఇండెంట్ చేస్తున్నాము. సో అది కూడా రెడీగా పెట్టుకున్నాము. H3N2కి సంబంధించి కొన్ని పారాసిటమాల్స్ కూడా వాడాల్సినటువంటి అవసరం లేదు, సాధారణంగా అదే తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంది అనేసి అని అంటున్నారు. కాకపోతే ఇది రోజు రోజుకి కొంత లక్షణాలు ఎక్కువ అవుతున్నాయి, దానివల్ల కొంత ప్యానిక్ అనేది అవుతుంది. రుయా హాస్పిటల్లో అటువంటి కేసులు రోజుకి ఎన్ని వస్తున్నాయి సార్? రుయా హాస్పిటల్లో అటువంటి కేసులు అంటే యూజువల్గా మా డిపార్ట్మెంట్కి జనరల్ మెడిసిన్కి వెళ్తాయి. వెళ్ళినప్పుడు యూజువల్గా ఈ టైపు సింపుల్ కేసెస్ చిన్న హాస్పిటల్స్లోనే వెళ్తుంటారు. 1-2 డేస్లో ఫీవర్ తగ్గిపోవడంతో పెద్ద రెఫరల్ హాస్పిటల్కి రారు. సో వచ్చిన ఒకరిద్దరు కూడా సెల్ఫ్ లిమిటింగే, మా దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళు కంట్రోల్లో ఉంటున్నారు. కాబట్టి మనం హై సస్పిషన్ చేసేంత న్యూమోనియాతో వచ్చి అడ్మిట్ అవ్వాల్సినంత కేసులు అయితే ఇప్పటి వరకు రాలేదు. ఈ వైరల్ న్యూమోనియా లాగా వచ్చిన కేసులు అయితే ఇప్పటి వరకు రాలేదు. సో అంతకు మించి ప్రజెంట్ ఇట్ ఈస్ ఆల్సో డ్రగ్ కూడా ఉంది దీనికి, H1N1కి చేసిన వాడిన డ్రగ్గే దీనికి కూడా పనిచేస్తుంది, సల్టామీర్. కాబట్టి దాన్ని వాడడమే. కాబట్టి మనం స్వైన్ కోవిడ్ లాగా ప్యానిక్ కావాల్సిన అవసరం అయితే ప్రస్తుతానికైతే అటువంటి ఇవి లేవు. బట్ ఎనీవే అలర్ట్గా ఉండడం అనేది మన కేంద్రం కానీ గవర్నమెంట్ కానీ ఐసీఎంఆర్ కానీ అలర్ట్ చేస్తుంది. కాబట్టి మేము అటువంటి కేసులు ఏమైనా వస్తే వాటిని తగు విధంగా టెస్టులు చేసి అడ్మిట్ చేసి చేసేదానికైతే రెడీగా ఉన్నాము. ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. సో దట్ ఈస్ ప్రజెంట్ సిచ్యువేషన్. సో ఇది H3N2 వైరస్ అనే ఆందోళన అయితే ప్రజల్లో పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం జారీ చేసినటువంటి అలర్ట్ నేపథ్యంలో దానికి సంబంధించి కూడా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాల్సినటువంటి పరిస్థితులన్నీ కూడా ఇక్కడ నుంచి సమీక్షిస్తున్నాం. అంటే గతంలో ఉన్నటువంటి అనుభవాలని దృష్టిలో ఉంచుకొని ముందస్తుగా పేషెంట్లు వస్తే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్ ఇవ్వాలనే దానిపైన కూడా అధికారులతో అంతా కూడా ఇప్పటికే చర్చలు జరిపాం. అంటే ఈ H3N2 ఫ్లూకి సంబంధించి ఇప్పటికే ఫీవరిష్గా వస్తున్నటువంటి రోగుల్లో కొంత ఆందోళన ఉంది. కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళని ఆందోళన పూర్తిగా కూడా తొలగిస్తున్నాం. అదేవిధంగా కోవిడ్ భయం అనేది కొంతమందికి పట్టుకుంది. కాబట్టి ప్రస్తుతం కోవిడ్ కేసులు అయితే మాత్రం తిరుపతి రుయా ఆసుపత్రి, అదేవిధంగా చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఎక్కడా కూడా నమోదు కాలేదు. అటువంటి కేసులు నమోదైతే మాత్రం ముందస్తు చర్యలు చేపట్టడానికి అయితే మాత్రం రుయాస్పత్రి వైద్యులంతా కూడా గట్టిగా పటిష్టమైనటువంటి ఏర్పాట్లు అయితే చేసినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా ఉందని కూడా H4D సుబ్బారావు స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సోముతో ఉమాశంకర్, హార్ టీవీ, తిరుపతి నుంచి.